సీటు ఎందుకు వదిలేసుకున్నాం? అక్కడ నాగబాబు గారు పోటీ చేస్తారని కదా అందరూ మాట్లాడుకున్నారు. నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా, ఉన్నారు కదా. మరి అంత అర్జెంటుగా, అంత అర్జెంటుగా ఎందుకు అనకాపల్లి సీటును వదిలేసుకున్నారు? అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా, దాని వెనకాల మతలబ్ ఏంటి? నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతలబ్ ఏంటి? ఏంటి వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ. ఆ ప్రాంతంలో ఒక నేత, అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు, కొంత డబ్బు వసూలు చేశారు. వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుతున్నారు. దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించారు. గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని. ఇవాళ మీరు నాగబాబును వదులుకున్నారు. ముఖ్యమంత్రి గారి కుమారుడు, అట్లాంటి వ్యక్తి నాలేండ్ల మనోహర్ 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీని నిర్మాణం చేయలేకపోతే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలరా? అట్లాంటి వ్యక్తికి జనసేన పార్టీ అనే బస్సుని, స్టీరింగ్ని చేతిలో పెట్టి మొత్తం జనసేన పార్టీ జీవితాన్నే సర్వనాశనం చేయడం కావాలని చేయడమా, లేకపోతే తెలియక చేయడమా? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.